మనం అరటి పంటలో వచ్చేటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి అయినటువంటి సిగటోగా మచ్చల తెగులు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సిగటోగా మచ్చల తెగులు మన చేలుకి రావడానికి అనుకూలమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వాటిని మనం అధిగమిస్తే గనక మన చేలు సిగటోగా మచ్చల తెగుల నుంచి తప్పించుకోవచ్చు. అందులో ముఖ్యమైనటువంటిది చేలు కలుపు లేకుండా నివారించడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ముందుగా తెగులు కారకం అయితే ఏదైతే ఉందో ఈ గడ్డి జాతి మొక్కల మీద వాటి యొక్క ఇనాక్యులేషన్ అభివృద్ధి చెంది ఈ కలుపు మొక్కల వల్ల మనకు ముఖ్యంగా ఈ సిగటోగా వ్యాధికి కారణమైనటువంటి జీవి వీటి మీద అభివృద్ధి చెంది మనకి తెగులు అనేటువంటిది కలుగు చేయడం జరుగుతుంది. అందువల్ల ఏం చేయాలంటే మనం వీలైనంత వరకు అరటి తోటల్లో కలుపు యాజమాన్యాన్ని చేపట్టాలి, కలుపు లేకుండా చూసుకోవాలి. కుదిరితే మనం చిన్న ట్రాక్టర్ను ఉపయోగించి అంతర్కృషి అనేటువంటిది చేయవలసి ఉంటుంది. అలాగే ఏవైతే పిలకలు ఉంటాయో మనకి మొక్క అరటి మొక్క నుంచి వచ్చేటువంటి పిలకలు ఉంటాయో సరైన సమయంలో వాటిని తొలగించడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా సరైన టైంలో కానీ మనం ఆ టైంని అనుసరించి మనం ఆ పిలకల్ని తీయడం వల్ల కూడా మనకి ఈ సిగటోగా మచ్చల తెగుల్ని కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా మనకి అరటి తోటల్లో ముందుగా మనకి సిగటోగా తెగులు మీద నుంచి మూడవ ఆకు నాలుగవ ఆకులో కనిపిస్తుంది. వాటి నుంచి పిలకలకి వ్యాప్తి చెంది పూర్తిగా చేలల్లా కాలిపోయినట్టు ఉంటాయి. మనం చూసినట్లయితే ఒక మచ్చ ఇంకో మచ్చతో కలిపి అవి కొన్ని వందల మచ్చలుగా మారి పసుపు రంగు అంచుళ్ళు చివర్లు కలిగి ఈ ఆకు అంతా పూర్తిగా ఎండి కాలిపోయిన విధంగా మాడిపోయి తయారవుతుంది. దీనివల్ల అరటి గెలలు కూడా బలహీనపడి తక్కువానికి రానటువంటి అరటి గెలలు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది రెండవ కారణం. ఒకటి కలుపు లేకుండా చూసుకోవాలి, రెండు పిలకలు సరైన సమయంలో తొలగించి ఓన్లీ తల్లి మొక్కను మాత్రమే ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వర్షపు నీరు నిల్చోకుండా చేలో మనం వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా మనం మురుగు యాజమాన్యం చేసేసి వీలైనంత వరకు కూడా మనం డ్రిప్ సహాయంతో నీరు పారించడం. ఒకవేళ వర్షాకాలంలో నీరు వచ్చినా చేలో నీరు ఈజీగా వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. అలాగే దగ్గర దగ్గరగా అరటి మొక్కలు నాటుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో సరైనటువంటి దూరాన్ని అనుసరించి మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఈ దూరం అనేటువంటిది అనుసరించడం వల్ల మనకి యంత్ర పరికరాల మధ్యన వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే ఈ చేలు మొక్కల మధ్య దూరం తక్కువ అయ్యే కొద్దీ మనకి తెగులు తీవ్రత ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఆ విషయాన్ని కూడా గుర్తుకు పెట్టుకోవాలి. అప్పటికి కూడా మీకు సిగటోగా తెగులు కానీ వచ్చింది అనుకుంటే కనుక, అంటే అంత తీవ్రమైన పరిస్థితుల్లో ఇవన్నీ అధిగమించినా కూడా మనకి కాల వైపరీత్యాల వల్ల అతి అకాల వర్షాల వల్ల మనకి అప్పటికీ సిగటోగా తెగులు సోకినట్లయితే కార్బండిజం అనేటువంటి మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం, లేకపోతే మ్యాంకోజబ్ అనేటువంటి మందుని మనం పిచికారీ చేసుకోవడం, లేదా రెండూ కలిపినటువంటి మిశ్రమం సాఫ్ అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో లభిస్తుంది, ఆ సాఫ్ అనేటువంటి మందుని పిచికారీ చేసుకోవడం, ఇలా మనం 3 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మొదటిగా పిచికారీ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల మనకి ముఖ్యమైనటువంటి సిగటోగా తెగుల్ని మనం చేలో లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. మరెన్నో ఇలాంటి వ్యవసాయ సలహాలు సూచనల కోసం ఇప్పుడే ప్లేస్టోర్లో మీరు కిసాన్ వాలా అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ సహాయం మీరు పురుగు మందులు అలాగే తెగులు మందులు వాటి నుంచి పర్చేజ్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో ఉండేటువంటి కస్టమర్ కేర్కి సంప్రదించి మీరు కిసాన్ వాలా సంస్థ నుంచి మీరు మేలైన యాజమాన్య పద్ధతుల్ని పొందొచ్చు. మీ సలహాలు సూచనలు కూడా వారు మీకు అవసరమైనటువంటి వాటిని అందజేస్తారు. అలాగే మీకు కావాల్సినటువంటి క్రిమిసంహారక మందులు, తెగుళ్ళు మందులు, గుల్మనాశిల్ని మీరు ఇప్పుడే ఆ యాప్ ద్వారా కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరెన్నో విషయాలకి ఆంధ్ర అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. ధన్యవాదాలు.